సన్రైజర్స్ హైదరాబాద్తో జరుగుతున్న మ్యాచ్లో టాస్ గెలిచిన రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ సంజు శాన్సన్ బ్యాటింగ్ ఎంచుకున్నాడు రాజస్థాన్ జట్టులో గాయంతో కార్తీక్ త్యాగి దూరమవ్వగా మోరిస్ ఎవిన్ లూయిస్ తుది జట్టులోకి వచ్చారు ఎస్సార్హెచ్ జట్టులో నాలుగు మార్పులు చోటు చేసుకున్నాయి వార్నర్ కేదార్ జాదవ్ మనీష్ పాండే స్థానాల్లో జాసన్ రాయ్ అభిషేక్ శర్మ ప్రియం ఘార్గ్ తుది జట్టులోకి వచ్చారు గాయపడిన ఖలీల్ అహ్మద్ స్థానంలో సిద్ధార్థ్ కౌల్ జట్టులోకి వచ్చాడు టాస్ సమయంలో కెప్టెన్ కేన్ విలియమ్సన్ వార్నర్ పాండే కేదార్ లను పక్కన పెట్టడం వెనుక కారణాన్ని వివరించాడు కొంతమంది యువ ఆటగాళ్లు అవకాశాల కోసం ఎదురుచూస్తున్నారు ఇవాళ వారికి అవకాశం ఇవ్వడం జరిగింది అందుకే డేవిడ్ వార్నర్ స్థానంలో జాసన్ రాయ్ ని తీసుకున్నాం ఇక మనీష్ పాండే మరియు కేదార్ జాదవ్ ఇద్దరి స్థానాల్లో అభిషేక్ శర్మ మరియు ప్రియం గార్గ్ వచ్చారు యువ ఆటగాళ్లను జట్టులో చూడడం ఆనందంగా ఉంది వాళ్లు అవకాశాల్ని సద్వినియోగం చేసుకుంటారని అనుకుంటున్నాను ఈ టోర్నమెంట్ ఇప్పటి వరకు మమ్మల్ని చాలా నిరాశపరిచింది అయినా మేము వీలైనంత ఉత్సాహంగా ఉండడానికి ప్రయత్నిస్తున్నాము మనం నిస్తేజమైన స్వరంలో పడిపోవడం చాలా సులభం కానీ ఈ టోర్నమెంట్లో ఇప్పటినుంచైనా వీలైనంత పై స్థానాలకు వెళ్ళి బయటకు వెళ్లాలనేది మా కోరిక అని విలియమ్సన్ అన్నాడు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ కామెంట్ చేయండి మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి